అంబులెన్స్ అంబులెన్స్ ఒకవేళ మీరు కూడా విల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చేయాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్ ఎవ్రీడే కుచ్ నయా సీఖో ఆనంద్పూర్ గ్రామంలో నదికి మధ్య భాగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఒక మందిరం ఉంది ఆ మందిరానికి బయట వెంకట్కి ఒక చిన్న స్టాల్ ఉంది ఆ స్టాల్లో తను ఇడ్లీ వడ ఇంకా దోశల్ని అమ్మేవాడు దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు వెంకట్ స్టాల్లోనే టిఫిన్ చేసేవాళ్ళు అన్నా ఒక మసాలా దోశ ఇవ్వు అలాగే రెండు ప్లేట్లు సాంబార్ వడ కూడా ఇవ్వండి మీరు కూర్చోండి అన్నా నేను ఇప్పుడే వస్తాను వెంకట్ భార్య దోశలను వేస్తూ ఉంటే అతను కస్టమర్లను మానేజ్ చేసుకునేవాడు వెంకట్ కస్టమర్లందరితో చాలా చక్కగా మాట్లాడేవాడు కస్టమర్లందరికీ వెంకట్ దోశ స్టాల్లో దోశలు తినడం అంటే చాలా ఇష్టం ఇదిగో బాబో నాకు కూడా రెండు మసాలా దోశలు ఇవ్వు తప్పకుండా మీరు కూర్చోండి ఇప్పుడే తెచ్చిస్తాను వేడివేడిగిస్తానన్నా కూర్చోండి వెంకట్ ఇంకా పూజ కలిసి కష్టపడి పని చేసేవాళ్ళు అందుకని వాళ్ళకి మంచి సంపాదనే ఉండేది తమ వ్యాపారాన్ని చూసుకుని ఇద్దరూ సంతోషించేవాళ్ళు బాబు ఆ రండండి బాబాయ్ మీరు కూర్చోండి నేను మీకోసం ఏదైనా తెస్తాను వెంకట్ ప్రతిరోజు ఆ ముసలి బికారికి భోజనం పెట్టేవాడు కానీ ఈ విషయం వెంకట్ భార్య పూజకి ఏమాత్రం నచ్చేది కాదు ఆ బికారికి అలవాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అతను ప్రతిరోజు ఉచితంగా తినడానికి వచ్చేస్తున్నాడు ఆకలితో ఉన్న పేదవాళ్ళకి భోజనం పెడితే మనకు పోయేదే ఉంది పూజ ఒకవేళ మీరు అతనికి ఉచితంగా భోజనం పెట్టకపోతే అతను చచ్చిపోతాడా ఏంటి అతను ఇంకేదైనా చేసుకుని తింటాడు కదా భగవంతుడి దయవల్లా మనకు అన్నీ ఉన్నాయి ఒకరికి సహాయం చేయడం కోసం మనం ఆలోచించకూడదు అని నా ఉద్దేశం అయ్యా దానవీర సూరకన్న మీరు ఇలాగే దానాలు చేస్తూ ఉన్నారంటే బికార్లందరూ ఇక్కడే లైన్ కట్టి నిలబడతారు లైన్ నాకు వీలైనంత తప్పకుండా చేస్తూ ఉంటాను అంతా భగవంతుడు చూసుకుంటాడు వెంకట్ ఆ ముసలి బికారి కోసం కొన్ని వడలు ఇడ్లీ ఇంకా చట్నీ వేసి అతనికి ఇస్తాడు భగవంతుడు నీకు మంచి చేస్తాడు బాబు ముసలి బికారి తినటం మొదలు పెడతాడు అంతలో అక్కడికి గుళ్ళో పూజారి వస్తాడు పంతులు చూడడానికి గుండ్రంగా ఉంటాడు కాస్త పొట్టిగా చాలా లావుగా ఉంటాడు జై మాతాజీ జై మాతాజీ పంతులు గారు రండి రండి పంతులు గారు కూర్చోండి పూజా పంతులు కోసం టేబుల్ ని శుభ్రం చేసి అతన్ని కూర్చోమంటుంది మీరేం తీసుకుంటారు పంతులు గారు రెండు ప్లేట్ల వడ రెండు ప్లేట్ల ఇడ్లీ రెండు ప్లేట్ల దోశ ఈ వాళ్ళకి ఇవి సరిపోతాయి ఇప్పుడే తెస్తాను పూజా పంతులు గారి సేవలో మునిగిపోతుంది అప్పుడే వెంకట్ తన దగ్గరికి వెళ్తాడు నేను ఆ ముసలాయనికి ఉచితంగా ఇస్తున్నాను అతను పేదవాడు కాబట్టి కాని ఈ పంతులు చాలా ధనవంతుడు కదా నువ్వెందుకు అతనికి ఉచితంగా ఇస్తున్నావు బ్రాహ్మణుల గురించి మనం ఇలా మాట్లాడకూడదండి బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వల్ల పుణ్యం లభిస్తుందని శాస్త్రాల్లో రాసింది నేను ఈ పంతులు గారికి పెట్టడం మొదలు పెట్టిన దగ్గర నుండి మనం వ్యాపారం ఎంత బాగుందో మీరే చూడండి ఎవరి ఆలోచన వారిది నువ్వు ఆ బ్రాహ్మణుడికి సేవలు చేసుకో నేను వెళ్లి ఆ భగవంతుని దర్శించుకుని వస్తాను సరే వెళ్ళి రండి వెంకట్ మందిరంలోకి వెళ్లి భగవంతుడి ముందు చేతులు జోడించి నిలబడతాడు హే ప్రభు నాకు ఎప్పుడూ తోడుగా ఉండు అందరికీ మంచి చేయి నా భార్య ఏమనుకుంటుందంటే నిండుగా ఉన్న కడుపుని ఇంకా నింపి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు అని కానీ అది తప్పని నాకు తెలుసు ప్రభు కానీ నీ దయను తన మీద కూడా ఉంచు తండ్రి వెంకట్ తనతో పాటు అందరి కోసం వేడుకుంటాడు తను చాలా మంచి వ్యక్తి తన భార్యకి తెలియకుండా దొంగచాటుగా పేదవాళ్ళందరికీ ఉచితంగా భోజనాన్ని పెట్టేవాడు భగవంతుడు నీకు మంచే చేస్తాడు బాబు ఆకలితో ఉన్న వాళ్ళకి సాయం చేయడం వెంకట్కి చాలా సంతోషాన్నిచ్చేది అందుకని తను ప్రతిరోజు దొంగచాటుగా ఇటువంటి పనులు చేస్తూ ఉండేవాడు కాని అతని భార్య పూజ స్వార్థపరురాలు భగవంతుడు కేవలం వాళ్లకే మంచి చెయ్యాలని కోరుకునేది ఇక ఆ కారణంగానే తను బ్రాహ్మణులకు సేవ చేస్తూ ఉండేది ఇలా ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది వెంకట్ ఇంకా పూజల దోశ స్టాల్ చాలా బాగా నడుస్తుంది వెంకట్ పేదవాళ్లకు సాయం చేస్తే పూజ బ్రాహ్మణులకు సేవ చేసుకునేది ప్రతిరోజు ఉదయం 5 గంటలకు పడవను ఎక్కి వెంకట్ ఇంకా పూజ మందిరం దగ్గరికి చేరుకుంటారు అక్కడికి వెళ్లి తమ వ్యాపారాన్ని మొదలు పెట్టేవాళ్లు ఉదయం నుంచే వాళ్ల బండి దగ్గరికి కస్టమర్లు రావడం మొదలైపోతుంది తర్వాత వర్షాకాలం వస్తుంది వెంకట్ ఇంకా పూజ రోజులాగా పడవ ప్రయాణాన్ని మొదలు పెడతారు ఇవాళ పెద్ద వర్షం పడేలా ఉంది అంటే కస్టమర్లు తక్కువగా వస్తారు అది నిజమే కానీ ఎంతమంది వస్తారు వాళ్ళని మనం ఆకలితో ఉంచలేం కదా
నిజమే కానీ గుడి ఖాళీ అయ్యాక మనం ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. సరే. వెంకట్ ఇంకా పూజ నదిని దాటి మందిరం దగ్గరికి చేరుకుంటారు. ప్రతిరోజులాగా ఇవాళ కూడా వాళ్ళు తమ వ్యాపారాన్ని మొదలు పెడతారు. వర్షం చాలా పెద్దదవుతుంది. ఇవాళ కస్టమర్లు వస్తారని నాకు అనిపించలేదండి. చూద్దాం. సరిగ్గా అప్పుడే కొంతమంది కస్టమర్లు అక్కడికి వస్తారు. రండి రండి బాబు, కూర్చోండి. నాకు 3 ప్లేట్లు ఇడ్లీ అలాగే ఒక ప్లేట్ వడ ఇవ్వండి. అలాగే ఇప్పుడు తెస్తాను. పూజ ఇడ్లీ వడ తయారు చేసి వెంకట్ వాటిని కస్టమర్లకు అందిస్తాడు. కస్టమర్లు తినడం మొదలు పెడతారు. వాళ్ళు తినడం పూర్తైపోతుంది కానీ వర్షం మాత్రం కురవడం ఆగలేదు. ఇవాళ వర్షం ఆగేటట్టు కనిపించడం లేదు. అవును, ఈ వర్షం కారణంగా భక్తులు కూడా రాలేదు. ఆ వ్యక్తి వెంకట్కి డబ్బులు ఇచ్చేస్తాడు. మేము ఇక్కడే కాసేపు ఆగుతాం, వర్షం ఆగిన తర్వాత వెళ్తాం. అలాగే. వాళ్ళు చాలా సేపు అక్కడే కూర్చుని ఎదురు చూస్తారు. కానీ వర్షం మాత్రం ఆగలేదు. తర్వాత వాళ్ళు తడుచుకుంటూ నది దగ్గరికి చేరుకుంటారు. నదిలోని నీటి మట్టాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నదిలో ఒక్క పడవ కూడా ఉండదు. అలాగే నదిలోని నీటి మట్టం కూడా పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ మళ్ళీ వెంకట్ దగ్గరికి వస్తారు. తనకి విషయమంతా చెప్తారు. ఈ వరద మనందరిని ముంచేస్తుంది, మనల ఎవరం బతకమనిపిస్తుంది. అంతలో వాళ్ళ ముందుకి ఆ ముసలి బికారి వస్తాడు. కాపాడేవాడాతను, మీకెందుకు ఇంత భయం? ఇక్కడ మా అందరి ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఈ బికారి నవ్వుతున్నాడు. మనం ఏదో ఒకటి చేయాలి. భగవంతుడా, మా అందరినీ నువ్వే సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలి. మా మీద దయ చూపించండి తండ్రి. వెంకట్ భగవంతుడికి ప్రార్థించడం మొదలు పెడతాడు. అంతలో ఆ ముసలి బికారి ఎదురుగా ఉన్న దోశ ప్లేట్ ని తీసుకుంటాడు. మనమందరం ఇక్కడ ఇంత పెద్ద ప్రమాదంలో ఉన్నా నువ్వు మాత్రం తిరగడం గురించి ఆలోచిస్తున్నావా? నా వెనకే రండి. బికారితో పాటు అందరూ నది దగ్గరికి చేరుకుంటారు. బికారి ఆ దోశ ప్లేటుని నేల మీద పడతాడు. ఆ తర్వాత కళ్ళు మూసుకుంటాడు. ఏదో మాయ జరిగినట్టు ఆ దోశ ఆకారం పెరుగుతుంది. దోశ ఆకారం ఎంత పెద్దదవుతుందంటే ఏదో పెద్ద పడవలాగా మారుతుంది. అక్కడ ఉన్నవాళ్లందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. ఈ మాయా విశాలమైన దోశ పడవ నదిని ఎంతో సులభంగా దాటేస్తుందమ్మా. మీరందరూ ఇందులోకి ఎక్కండి. అందరూ పడవలోకి ఎక్కుతారు, ఆ బికారి తప్ప. మీరు కూడా మాతో రండి. లేదు బాబు, నన్ను కాపాడేవాడు ఆయన, మీరందరూ వెళ్ళండి. బికారి ఒక్క సైగ చేసిన వెంటనే విశాలమైన దోశ పడవ బయలుదేరుతుంది. ఎంత పెద్ద పెద్ద అలలు వచ్చినా ఆ పడవ మీద ఎటువంటి ప్రభావం చూపవు. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంటారు. వాళ్ళందరూ అవతల వైపుకి చేరుకుంటారు. అందరూ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటారు. వాళ్ళు కిందకి దిగిన తరువాత విశాలమైన దోశ పడవ నీళ్లలో మునిగిపోయింది. ఇవాళ వెంకట్తో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక అద్భుతాన్ని చూశారు. విశాలమైన పడవ దోశ చేసిన మాయ. బహుశా వెంకట్ చేసిన మంచి పనుల వల్లే మాయ విశాలమైన దోశ తనని కాపాడటానికొచ్చిందేమో.